విశాఖలో చాప కింద నీరులా గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. నగరంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్నాయి ముఠాలు. అర్ధరాత్రి ఎంవీపీలో గంజాయి గుప్పుమంది. అర్ధరాత్రి 12 గంటలకు స్మగ్లర్స్ భాగోతం వెలుగు చూసింది. మద్దిలపాలెం త్రిబులస్ బారు వద్ద ఆటోలో 5 సూట్ కేసులతో పాటు 4 బ్యాగుల్లో గంజాయి లభ్యమైంది. సుమారు 20 ప్యాకెట్లు, దాదాపు 100 కేజీల గంజాయిని నైట్ రౌండ్స్ సిబ్బంది గుర్తించింది. అల్లూరు జిల్లా పెదబయలు నుంచి విశాఖకు అమ్మకాల కోసం తరలించారు. పెదబయలుకు చెందిన తలారి మోహన్ రావు, కుర్ర అశోక్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్మగ్లింగ్ లింకులపై ఎంవీపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది శైలాపతి మాల గోపాలపట్నం అమ్ముతున్నారండి.